ఏపీలో ఎంసెట్ ఎగ్జామ్ కి ఎప్పటి నుంచి మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఎగ్జాక్ట్ డేట్ మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. సో మన ఛానల్లో ఎంసెట్ గురించి, ఎంసెట్ ఎగ్జామ్ దగ్గర నుంచి కౌన్సిలింగ్ వరకు నేను ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ నేను అలాగే ఇస్తున్నాను. సో మీకు యూజ్ అవుతుంది కాబట్టి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం ఇస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనం తెలుసుకునే ముందు ఈరోజు మనకున్న ఒక బెస్ట్ డీల్ చూద్దామండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కలాస్ మల్టీపర్పస్ ఫోల్డబుల్ టేబుల్ విత్ కప్ హోల్డర్ అనమాట. అంటే ఇది ల్యాప్టాప్ టేబుల్, ఒక చిన్న టేబుల్, ల్యాప్టాప్ మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక చిన్న టేబుల్ మాదిరి ఉంటుంది అనమాట, వర్క్ చేసుకోవడానికి మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో యాక్చువల్గా ఇది మనకేంటంటే ఎంఆర్పీ ప్రైసు 1 రూపీ తక్కువ 7000 రూపీస్ అయితే ఈరోజు మనకు బెస్ట్ డీల్ కింద 647 రూపీస్కి వచ్చేస్తుంది విత్ 91% డిస్కౌంట్ అనమాట. సో ఇంత మంచి డిస్కౌంట్ వచ్చినప్పుడు మనము మిస్ కాకుండా వెంటనే పర్చేజ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలాంటి డీల్స్ మీకు ఇంకా కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఎస్. సో ఏపీ ఎంసెట్ గురించి మనం చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ 11/3 to 15/4. అంటే ఈ మంత్ 11th నుంచి మనం ఆన్లైన్లో ఈ ఎగ్జామ్కి, ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎంసెట్ అనేది ఇచ్చారు. సో ఎంసెట్ అన్న ఎంసెట్ అన్న రెండు మీనింగ్ ఒకటే అనుకోండి. ఓకేనా? ఈ మంత్ 11th నుంచి మనము ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 15th వరకు టైం ఉంది వితౌట్ లేట్ ఫీ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చు వితౌట్ లేట్ ఫీ అంటే ఏంటని చెప్పేసి. సో జనరల్గా వీళ్ళు ఏంటంటే ఒక ఫీజు అయితే ఫిక్స్ చేస్తారు. ఓకే, లైక్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి అంటే జనరల్ ఓసీ వాళ్ళకు 1000 రూపీసు, తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక 500 రూపీస్, ఈ విధంగా వాళ్ళు మినిమం ఫీజు అయితే ఫిక్స్ చేస్తారు. ఓకే, సో ఆ ఫీజు అనేది మీరు కట్టాలి. ఎప్పుడు, ఎప్పటి లోపల? ఈ మంత్ 11th నుంచి నెక్స్ట్ మంత్ 15th వరకు ఆ ఫీజు మీద కట్టాలి. ఒకవేళ నెక్స్ట్ మంత్ 15th తర్వాత మీరు అప్లై చేసుకుంటే అప్పుడు మీకు ఇక్కడ ఈ 500 రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అన్నమాట. సో వాళ్ళు ఫిక్స్ చేసిన ఫీజు కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా 500 రూపీస్ మీరు కట్టాలి. ఎప్పుడు ఇది? నెక్స్ట్ మంత్ 16 నుంచి మీరు 30 లోపల అప్లై చేసుకుంటే. సో ఈ డేట్ కూడా దాటింది అనుకోండి, ఒకవేళ మీరు మే 1 అప్లై చేసుకున్నారు అనుకోండి, మే 1 అప్లై చేసుకున్న వాళ్ళు ఏదైతే ఫిక్స్ చేస్తారు ఫీజు అనేది, ఆ ఫీజు కాకుండా ఎక్స్ట్రాగా 1000 రూపీస్ మీరు కట్టాలి. సో అది మీనింగ్ అనమాట వితౌట్ లేట్ ఫీ అంటే. సో ఈ లేట్ ఫీ ఎందుకు మనకి 500 ఎక్స్ట్రాగా ఎందుకు, 1000 ఎక్స్ట్రాగా ఎందుకు కట్టడం అనుకుంటే, మీరు ఈ మంత్ 11th నుంచి నెక్స్ట్ మంత్ 15th లోపల అప్లై చేసుకోవాలి. వాళ్ళు ఏదైతే ఫీజు ఫిక్స్ చేస్తారో ఆ ఫీజు కట్టేసి అప్లై చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.